హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతిస్ హోమ్ ఈరోజు ఈ వీడియోలో సంకష్టహర్ చతుర్థి వ్రతం గురించి తెలుపుబోతున్నాను మానవుల కష్టాల నుండి గట్టెక్కించేదే సంకష్టహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర్ చతుర్థి లేదా సంకటహర చతుర్థి అంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం రోజున వస్తే దానిని అంగారక చతుర్థి అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి రోజు సంకటహర చతుర్థి వ్రతం చేయడం వలన జాతకంలోని కుజదోషాలు సమస్యలు తొలగిపోవడంతో పాటు చేసే ప్రతి పనులో కూడా సంకటాలు తొలగిపోయి సఫలంగా జరుగుతాయని నమ్ముతారు ప్రతి మాసంలో కూడా పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు చవితి వస్తుంది అయితే చవితి తిది ఎప్పుడైతే సాయంకాలం సమయంలో ఉంటుందో అంటే సూర్యాస్తమయం సమయంలో ఉంటుందో ఆ రోజుని మనం సంకష్టహర్ చవితిగా పరిగణించాలి ఈ భాద్రపద మాసంలో సంకష్టహర్ చవితి సెప్టెంబర్ పదమూడు మంగళవారం వచ్చింది అంటే ఈసారి అంగారక సంకష్ట చతుర్థి కాబట్టి ఆ రోజున వ్రతం ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి ఈ వ్రతం ఆచరించాలి అనుకునే రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులతో అలంకరించుకొని తలస్నానం చేసి మనం ఎలాగైతే వినాయక చవితి పూజ చేస్తామో అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం కూడా చేసుకోవాలి అయితే నా దగ్గర సంకష్ట చతుర్థి వ్రతం పూజ లేకపోవడంతో నేను ఇక్కడ వినాయక చవితి పూజనే చూపిస్తున్నాను మనం ఎలాగైతే వినాయక చవితి రోజు వినాయకుడి కోసం పీఠం ఏర్పాటు చేసుకుంటామో అలాగే పీఠంని ఏర్పాటు చేసుకొని ఒక తెల్ల టవల్ని వేసి వినాయకుడి ఫోటోని పెట్టుకోవాలి ఆ తర్వాత గౌరీ గణపతిని చేసుకుని ముందుగా గౌరీ గణపతికి పూజ చేసుకోవాలి అయితే సంకష్టహర్ చతుర్థి రోజు వ్రతం చేసుకునేటప్పుడు మనకి ఏదైనా తీరని కోరిక ఉంటే ముడుపు కట్టుకోవాలి ఆ ముడుపుని వినాయకుని ఫోటో దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలి ఒక ఎరుపు రంగు కానీ తెలుపు రంగు కానీ క్లాత్ని తీసుకొని దానిలో ఒక మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసుకొని అలానే రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఖర్జూరం అలాగే దక్షిణ దక్షిణ మన శక్తి కొలది పదకొండు రూపాయలు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఒకటి అలా ఎంతైనా పెట్టి ఆ క్లాత్ని ముడివేసుకోవాలి ముడివేసిన తర్వాత ఆ ముడుపుకి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకొని ఆ ముడుపుని స్వామివారి దగ్గర ఉంచి పూజ చేసుకోవాలి అయితే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని సంకల్పం తీసుకుంటే మూడు ఐదు పదకొండు ఇరవై ఒకటి అలా నెలల పాటు ఆచరించాలి ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున ఈ పూజ చేసుకోవాలి అలా మనకి వీలున్నన్ని నెలలు చేసుకోవచ్చు మధ్యలో ఏదైనా నెలలో మనకి ఏదైనా ఇబ్బంది వచ్చి వ్రతాన్ని ఆచరించలేకపోతే తరువాతి నెలలో ఆచరించవచ్చు అలానే ముడుపు కట్టేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు మన కోరికను ఆ స్వామికి చెప్పుకుంటూ ముడుపు కట్టాలి ఆ ముడుపుని స్వామివారి దగ్గర పెట్టి సంకటనాశన గణేష స్తోత్రం చతుర్థి వ్రత కథను చదువుకోవాలి అలానే చిన్న గణపతి విగ్రహం పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం చేయాలి ఉదయాన్నే పూజ చేసుకున్నప్పుడు నైవేద్యంగా పండ్లైనా లేదా అటుకులు బెల్లమైనా సమర్పించవచ్చు ఈ పూజ చేసుకునేవారు మాత్రం ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి సాయంకాలం ఆరు తర్వాత వినాయకుడి దగ్గర పూజ చేసుకొని అలానే ఉదయం కట్టిన ముడుపును విప్పి ఆ బియ్యంతో కుడుములు పరమాన్నం చేసి స్వామివారికి నివేదన చేయాలి ఆ రోజు ఉపవాసం తప్పనిసరిగా చేయాలి పూర్తిగా ఉపవాసం చేయలేని వారు పాలు పండ్లతో ఉపవాసం చేయవచ్చు సాయంకాలం పూజానంతరం భోజనం చేయవచ్చు ఆ రోజు సాత్విక ఆహారం తినాలి అలానే బ్రహ్మచర్యం పాటించాలి ఈ సెప్టెంబర్ పదమూడు మంగళవారం రోజున నేను కూడా సంకల్పం తీసుకుంటున్నాను సంకష్టార్ చతుర్థి వ్రతం ఆచరిస్తానని నేను ఎలా వ్రతం చేసుకుంటానో కూడా మీతో షేర్ చేసుకుంటాను అలానే ఈ వ్రతం చేసుకోవడానికి ఈ నెలలోనే ప్రారంభించాలని ఏమీ లేదండి ప్రతీ నెలలో వచ్చే పౌర్ణమి తర్వాత చతుర్థి రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించవచ్చు మనం ఏ కోరికనైతే కోరుకొని వ్రతం ఆచరిస్తామో తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందండి ఈ వ్రతం రోజున స్వామివారికి గరికతో పూజ చేస్తే చాలా మంచిది అలా ఆ రోజున ముడుపు కట్టి వినాయకునికి గరికతో పూజ చేసుకొని ఉపవాసం ఉండి సాయంకాలం ఆ ముడుపులోని బియ్యంతో నైవేద్యం చేసి నివేదన చేస్తే మనకి ఎటువంటి కోరికైనా తీరిపోతుంది ఎటువంటి కష్టంలోనైనా బయటపడేస్తాడు ఆ వినాయకుడు అలానే ఆ రోజు తప్పకుండా సంకష్టహర వ్రత కథ చదువుకోవాలి లేదా వినాలి ఆ వ్రతకథ ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు